బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే స్కూల్ అనుమతులను రద్దు చేసిన ప్రభుత్వం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పింది. స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు కారు డ్రైవర్ రజనీ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాఠశాలలో 5వ తరగతి వరకే అనుమతులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. సఫిల్గూడ బ్రాంచ్ పేరుతో 6-7 తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో దూకుడు పెంచారు. గత వారం చిన్నారుపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ లైంగిక వేధింపుల నేపథ్యంలో విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజనీ కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు విషయాలు రాబట్టారు. నిందితుడు స్కూల్లోని చిన్నారులను వేధిస్తున్నట్లు గుర్తించారు. స్కూల్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇక లైంగిక వేధింపుల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రిన్సిపాల్తో పాటు కారు డ్రైవర్ రజనీ కుమార్ను పలు కోణాల్లో విచారిస్తున్నారు.